ప్రకాశం జిల్లాలోని స్థానిక దొనకొండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు మరియు లాక్డౌన్ కారణంగా పని లేక నిరాశ్రయులైన వారికి ప్రభు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి యూటీఎఫ్ నాయకులు తమ వంతు సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం డెవలప్మెంట్ ఆఫీసర్ కేజీఎస్ రాజు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ నిర్మూలనకు శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే దొనకొండలో లాక్డౌన్ కార్యక్రమం పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. అదేవిధంగా కారణం లేకుండా ప్రజలు రోడ్లపైకి రావద్దని ఆయన హెచ్చరించారు. వారి యొక్క పూర్తి సహకారం ఈరోజు అందిస్తున్నారు. ప్రత్యేకించి ఈరోజు మరి వెంకటేశ్వర్లు గారు, అలాగే ఆదిమల ప్రభుదాస్ గారు, వీళ్ళందరూ కూడా వారి యొక్క సహకారంతో పేదలైనటువంటి వారికి, కార్మికులకి మరి నిత్యావసరమైనటువంటి వస్తువులు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మరి వెలుగు సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక మందికి వారు ఆహార పదార్థాలు తయారు చేసి పంపిణీ చేయటం కూడా జరిగింది. ఇలాగూ స్వచ్ఛంద సంస్థలు, రకరకాలైనటువంటి ప్రజలు ఒక ప్రక్క యుద్ధం చేస్తూనే మరి ఈ కరోనా వైరస్ మీద యుద్ధం చేస్తూనే లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులకు, రోజువారీ కూలీలకు, ఇంకా మరి భిక్షాటన చేసేటువంటి వారికి, వారికి కూడా సహాయ సహకారాలు మనం అందించగలిగితే అన్ని రకాలుగా ఈ కరోనా వైరస్ మీద మనం మరి విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ దొనకొండ గ్రామం అయితేనేమి, మండలం అయితేనేమి, మన దర్శి నియోజకవర్గాన్ని కరోనా ఫ్రీగా చేయాలని